हरि बोल, दंडवत, अंदर की दंडवत प्रणाम। हरि बोल, प्रणाम दंडवत महाराज। महाराज, दंडवत। अंदर बागुनारा भजगोपाल वीडियो कन्वेस्ट ले भवाना बिना कोटा। निमाई माताजी, निमाई प्रिया, हरे कृष्णा, दंडवत। महाराज आई एम इन ऑफिस वर्क, आई विल बी साइलेंट एंड हियरिंग। ओके, व्हाट वाज द प्रॉब्लम? इट वाज नॉट अलाउइंग मी टू जॉइन। Nothing, Maharaj. Net is very slow. That's it. Okay. Krishna Prasad. Maharaj, Dandavat Maharaj. Pehli seva finish. Dandavat Maharaj. Mataji, Hare Krishna. Hare Krishna. Padmavati Mataji, Srinivas, Rekhanar. హరే కృష్ణ శ్రీనివాస్ దండవాత్ మీకు మైక్ మైక్ బంద్ ఉన్నది మైక్ మైక్ బంద్ అయినది మ్యూట్ మ్యూట్ అయినది చంద్ర ప్రభు మీకు అడ్రస్ దొరికిందా అడ్రస్ దొరికింది మహారాజ్ ఫోన్ నంబర్ ఇవ్వలేదు ఫోన్ నెంబర్ నేను ఇస్తాను అతను రేపు వస్తున్నారు విజయవాడ ప్రొఫెసర్ గారు బ్రదర్ గోపాల్ ఇఫ్ యు ఆర్ ఆల్సో దేర్ యూ కెన్ ఆల్సో గో విత్ దెమ్ డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి అతనిది దీక్ష జరుగుతుంది ఆన్లైన్లో అతని దగ్గర మాలని దొరికి అతను జయపూర్ అతను అతను విజయవాడలో కాలేజీలో లెక్చర్ పనిచేస్తున్నారు మధ్య మధ్యన వచ్చి క్లాసులు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మీరు జాయిన్ అవ్వండి ఆన్లైన్లో అదే మీరు ఆచార్య మహారాజ్ గారిది ఫోటో పట్టాలండి గురు పరంపర అన్ని గురు పరంపర ఫోటోలు అన్ని పట్టాలండి అతని కొంచెం తెలుపం పిలుపం అని పెట్టి మీరు కూడా మాస్క్ వేసుకొని వెళ్ళండి అందరూ మాస్క్ చేతులు కడుక్కోవడానికి ఇది ఉండదు కదా దీన్ని వేసి పట్టుకుని వెళ్ళండి శానిటైజర్ హరే కృష్ణ అందరు ఎలా చేశారు ఇవాళ గిరిరాజ్ మహోత్సవం బాగానే చేశాం మహారాజ్ నేనే పర్వతం చూడలేదు అందరు ప్రసాదం పెట్టారు కానీ ప్రసాదం పర్వతం లాగా ఆఫరింగ్ అవుతుంది కదా పర్వతం చూడలేదు అన్నకూట మహోత్సవం కదా విజయవాడలో ఎలా ఉన్నా ఉన్నది కరోనా తగ్గిందా లేదు మహారాజ్ కొద్దిగా బెటర్ మహారాజ్ కనబడకుండా ఉంది కనబడకుండా మార్నింగ్ లో పరిక్రమ చేస్తున్నారా పద్మావతి మాతాజీ సౌండ్ బంద్ అయినది మీ సౌండ్ బంద్ అయినది మ్యూట్ అయినది మ్యూట్ 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 అయినది వీడియో కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు అక్కడ మ్యూట్ బటన్ ఉంటుంది రెడ్ది మ్యూట్ బటన్ ఉంటుంది అది అన్మ్యూట్ చేయాలి ఇప్పుడు అన్మ్యూట్ అయింది నైస్ నైస్ వీరచంద్ర నగర సంకీర్తనం చేస్తున్నారా చేస్తున్నా మహారాజ్ కృష్ణ ప్రసాద్ లేదు మహారాజ్ చేయట్లేదు మహారాజ్ అక్కడ కొండ కొండ అంతా క్రిస్టియన్స్ చాలా అయ్యారు మీరు నగర సంకీర్తనం చేయాలి అక్కడ అక్కడ మీ చిన్న పిల్లలు ఉన్నారు కదా అక్కడ వస్తుంటారు మంగళాతి వాళ్ళు పట్టుకొని మీరు నగర సంకీర్తన బయలుదేరాలి గోవింద మహారాజ్ అంటున్నారు అవి లేకపోతే మనం సంఘం రెడీ చేసుకోవాలి దాని తర్వాత ఆ సంఘంతో మనం సంఘం తీసుకోవాలి సంఘం రెడీ చేసుకోవాలి దాని తర్వాత దాని సంఘం మనం తీసుకోవాలి అలా చెప్తున్నా
ఓకే మనం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ దండవత్ బాగున్నారా? ఈసారి మేమందరం బృందావనం వెళ్ళలేకపోయాము కరోనా గురించి, లేకపోతే బృందావనంలో ఈ టైంలో బృందావనంలో మంది గోవర్ధన పూజ జరిగింది. హరే కృష్ణ దండవా దండవాత్ బాగున్నారా? ఇన్విస్ట్ లేదు ఏం చెప్పండి. ప్రభు మేము మాయాపూర్ లో వేరే గురు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకున్నాం ప్రభు, మా గురువు గారు మీకు తెలుసా అని అడుగుతున్నాం. పేరేంటి? మాయాపూర్ లో చైతన్య మఠంలో యతి గురు మహారాజ్ ప్రభు గారు. యతి మహారాజా? అవును అవును మహారాజ్. తెలుసు తెలుసు నాకు తెలుసు. తెలుసా ప్రభు? ఆయన కాలం చేశారంట ప్రభు గారు. ఆయన యాక్చువల్లీ చాలా మంది అక్కడ మాయాపూర్ లో కూడా అన్ని దుఃఖులు కరోనా అయింది, చాలా మంది కూడా శరీరం ఇలా వదిలేశారు. ఒక మఠంలో అక్కడ దేవానంద గౌడియ మఠంలో ఒక 4-5 మహారాజాలు ఒకసారి కరోనాలో శరీరం వదిలేరు. అక్కడ చాలా బాగా ఉన్ను మాయాపూర్ లో, అంత తగ్గింది ఇప్పుడు అంత లేదు. అదే మహారాజ్ గారు మా మహారాజ్ గారి శిష్యులు అసలు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు మహారాజ్ గారు. ఇప్పుడు తీసుకున్నాం దీక్ష మాట అసలు 4-5 మహారాజ్ గారు అక్కడ నేను దీక్షలు తీసుకుంటే మా యొక్కలు అది ఇంతవరకు నేను వెళ్ళలేదు ప్రభు, సేవ కూడా చేసుకోలేకపోతున్నాను అన్నమాట. ఏమన్నా చెప్తారా మీరు? మీరు మా భక్తులతో ఉండండి, ఆటోమేటిక్ గా సేవ అన్ని దొరుకుతాయి. భక్తులతో భక్తులతో సంగత్యంలో ఉంటే భక్తుల దగ్గర నుంచి సేవ దొరుకుతుంది. యతి మహారాజ్ గారు అనుకుంటాను చైతన్య మఠం ప్రభుపాద్ వారిది, భక్తి సిద్ధాంత సోషల్ ఠాకూర్ గారిది. భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ గారిది మఠం, చైతన్య మఠం చేశారు కదా ఆ మఠం యతి మహారాజ్. శ్రీ చైతన్య మఠం మంది స్థాపించారు కదా సరస్వతి ఠాకూర్ అక్కడ యతి మహారాజ్ గారు అక్కడ. నాకు అది డీటెయిల్ తెలియదు, ఎందుకంటే నాకు ఒక పేరు విన్నాను కానీ నాకు అంత డీటెయిల్ గా తెలియదు. పేర్లతో తెలుసు నాకు మాత్రం డీటెయిల్ గా తెలియదు. అతను చైతన్య మఠం అని తెలుసు, శ్రీ చైతన్య మఠం సరస్వతి ఠాకూర్ గారిది తెలుసు నాకు. వేరే అంత డీటెయిల్ నాకు తెలీదు, ఎందుకంటే నేను నా సేవలోనే బిజీగా ఉంటాను కదా, నేను ఎన్ని వేరే దీంట్లో నేను టైం అంత ఉండదు. అయినా నాకు తెలుసు అతని పేరు విన్నాను చాలా సార్లు. అతను అక్కడ మాయాపూర్ లో కూడా ప్రోగ్రామ్స్ లో మధ్య మధ్యన కొన్నిసార్లు వచ్చారు. అక్కడ భక్తి వినోద్ ఠాకూర్ది ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అందరు గౌడియ మఠాలు ఇసుకొని అన్ని అందరు వస్తుంటారు భక్తి వినోద్ ఠాకూర్ జన్మ ఉత్సవం చేయడానికి. ఆ టైంలో కొంత టైంలో అలాగా నేను ఇచ్చేసినాను, కానీ ఆ డీటెయిల్ గా నాకు తెలియదు. మీరు ఇక్కడ విజయవాడలో ఉన్నారు, మీకు అన్ని సంగత్వం కావాలంటే మధ్య మధ్యలో మంది భక్తులు ఉన్నారు చైతన్య సరస్వతి మఠం నుంచి. శ్రీధర్ మహారాజ్ అతను భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ గారిది అన్నిటికన్నా ప్రియమైన శిష్యుడు, అతను స్థాపించింది మఠం. సో అందరూ ఇక్కడికి వచ్చి అతని దగ్గర గైడెన్స్ తీసుకుండేవారు అతని గురు భాయలందరూ. సో మీరు ఈ భక్తులతో సంగతుల్లో ఉండండి మధ్య మధ్యన ఎంత పాసిబుల్ అవుతుంది. దాంట్లో మీకు సేవా కృప అంతా దొరుకుతుంది.
धन्यवाद निमाय प्रिया माता जी, धन्यवाद मुनि महाराज कूडा बागुन्नारु నా అడ్రస్ కి కొరియర్ చేస్తే వస్తుంది, కొరియర్ చేయండి నా అడ్రస్ కొరియర్ మీరు ఏం ఊరికాయ చేశారు అది? మామిడికాయ ఉసిరికాయ, ఉసిరికాయ అంటే చాలా మంచిది. నేను రోజు ఇక్కడ ఉసిరికాయలు దొరుకుతున్నాయి పచ్చివి, నేను తీసుకుంటాను మధ్య మధ్యన ఇక్కడ. మరి అది కూడా పంపించ, మీరు పంపించగలిస్తే పంపించండి. కందిపొడి, కారం కాదు, కారం కాదు, కంది కందిపప్పులో పొడి చేస్తారు కదా, పంపించండి. నా అడ్రస్ ఉంటుంది బ్రజగోపాల్ కి అడగండి, బ్రజగోపాల్ దగ్గర దానిలో కొరియర్ చేస్తూ వచ్చింది నా దగ్గరికి. ఓకే ఓకే, మనం స్టార్ట్ చేద్దాం సంగ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతి గిరి, జత్కృపాతమహం వందే శ్రీ గురుదిన తారిణం. ఓం అజ్ఞాన శిబిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షూరుమిలితం జైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామితి నామినే. నమో సద్భక్త మనయ మణిపూరుద్భవయ చ ప్రభుపాదలస్య దవాణి ప్రచార నిరతాయతే. పూజ్య శ్రీ గురువర్గ వందిత మహాభావాన్వైత సదా పూర్వాపర్య పరంపరా ప్రచలిత ప్రాచ్య ప్రమూర్తకితే భక్తిర్ నిర్మల నిజర సన్నిభృతం సంరక్షకం సాదరం. వందే శ్రీ గురుదేవనాథ శిరాచార్యవర్జం నిజం గురువాభీష్టశుభ్రకం గురుగణైరాశీషసంభూషితం చింతాచింత్య సమస్త భేద నిపుణం శ్రీరూప పంథానుగం గోవిందవిదం ఉజ్జ్వలం భరతనుం భక్తాన్వితం సుందరం. వందే విశ్వగురుం చ దివ్య భగవత్ ప్రేమ్నా బీజప్రదం అథో నత్వా మంత్ర గురున్ గురున్ భాగవతార్థదాన్ వ్యాసాన్ జగద్గురు నత్వా తత జాయ ముదిరయే వృందాయే తులసీ దివ్యాయే ప్రియాయే కేశవస్య చ కృష్ణ భక్తి పద దేవి సత్యభక్తే నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శివాసాది శ్రీ గౌర భక్తవింద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ భక్తులకి నాది హంబుల్ దండవత్ ప్రణామం. గురు వైష్ణవుల కృప వల్ల, భక్తుల కృప వల్ల మనం భగవంతుడి భక్తుల సేవలో మనం యోగదానం చేయగలుస్తాం. అందుకోసం అన్నప్పుడు మనం భక్తులది కృప ప్రార్థనించాలి, భక్తులకి మనం సేవా చేయాలి, అది మంది జీవనం లక్ష్యం ఉండాలి. ఇవాళ చాలా మంచి ఒక రోజు, ఇవాళ గోవర్ధన్ పూజ, గిరిరాజ్ పూజ, ఇవాళ గో పూజ కూడా. అందుకోసమే ఇవాళ అన్నకూట మహోత్సవం కూడా. అందుకు మీరు అక్కడ సౌత్ ఇండియాలో ఆవులు కూడా చాలా ఉంటాయి, ఆవులు కూడా పూజ చేసి అనమాట, కొంచెం పసుపు దాని తర్వాత చందనం అని పెట్టి ఆవులకి పూజ చేసి అనమాట, పువ్వులు మా దండలు వేసి ఆవులకి, అతని ఆవులకి బాగా ఏదైనా భోజనం పెట్టడం అది కూడా మంచిది ఈరోజు చేయడం. అది రోజు చేస్తే మంచిది, ఇంకా ఈ రోజు చేస్తే ఇంకా మంచిది. మరి ఇవాళ గోవర్ధన్ గిరిరాజు కూడా ఉత్సవం. కృష్ణుడు ఈ గిరిరాజు పూజ ప్రారంభం చేసింటి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ బలరాం ఒకసారి ఇలాగా కలిసి వచ్చినప్పుడు చూశారు వాళ్ళ అమ్మ నాన్న నందజసుధ మరి గోపికలు అందరూ కలిసి వీళ్ళందరూ
చాలా పెద్ద ఆయోజనం చేసినారు. కృష్ణుడికి అర్థమైపోయింది ఈ అంత ఆయోజనం ఇంద్రుడి కోసం చేస్తున్నారు, ఇంద్ర పూజ కోసం చేస్తున్నారు అని. అందుకోసమే అవరు మాట్లాడలేదు. బీర్చంద్ర అవరు మాట్లాడటం అందరూ మ్యూట్ చేసేయండి, సౌండ్ వస్తుంటుంది. అవరు మాట్లాడలేదు, వీడియో ఆన్ ఉంచండి, సౌండ్ వీడియో ఆఫ్ అయిపోయింది. పద్మావతి మాతాజ్ వీడియో ఆఫ్ అయిపోయింది. వీడియో ఆన్ ఆడియో ఆన్ చేయండి, వీడియో ఆఫ్ చేయండి. సరే మాతాజీ కూడా ఆడియో ఆఫ్ చేయండి. అక్కడ మీది ఆడియో ఆన్ ఉన్నది, వీడియో ఆఫ్ అయింది పద్మావతి మాతాజీ. ఈశ్వరి మాతాజీ కరెక్ట్ చేశారు, ఆడియో ఆఫ్ అయింది. ఓకే చాలా డిఫికల్టా ఆఫ్ ఆన్ చేయడం? చాలా ఈజీ కదా, ఇన్ని రోజు రోజు చేస్తారు మీకు తెలియట్లేదు. హరే కృష్ణ, దండవా దండవా మాతాజీ, హరే కృష్ణ, దండవా. మళ్ళీ ఎప్పుడు వస్తే మా ఇంట్లో ఇడ్లీ ప్రసాదం తీసుకుందాం. వస్తాం వస్తాం. ఆడియో ఆడియో ఆఫ్ చేయండి, ఆడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేశారు, ఆడియో వీడియో ఆన్ చేయండి, ఆడియో ఆఫ్. ఆడియో బంద్ చేయండి. గుడ్. సో కృష్ణుడు చూశాడు ఏంటంటే, కృష్ణ బలరామ్ ఇద్దరు వచ్చి చూశారు, చాలా పెద్ద ఆయోజనం చేస్తున్నారు ఇంద్రుడి కోసం. అప్పుడు భగవంతుడు ఏంటి నిశ్చయం చేశాడంటే, ఈ సంసారంకి శిక్ష ఇవ్వాలి, ఈ అందరు కూడా చెప్పాలి, గోవర్ధన మహిమ అందరికి చెప్పాలి. మీ అందరికి తెలుసు గోవర్ధన్ ముందున ఈ పర్వతాలన్నీ నడిచివి ఎగిరివి, తర్వాత అభిశాపం వల్ల ఈ పర్వతాలన్నీ స్థిర అయిపోయాయి. ఒక ముని అభిశాపం వల్ల ద్రోణ పర్వతం ఉంది, కొడుకు అవుతున్నారు గోవర్ధన్. ఆ ద్రోణ పర్వతం చూడడానికి చిన్నప్పటి నుంచి చాలా చూడడానికి అంటే ఆకర్షణ, చూస్తే ఆకర్షణ వచ్చేది అందరికి. ఒకసారి పులస్తముని అక్కడికి వచ్చిండ్రి, ద్రోణ పర్వతం దగ్గరికి వచ్చి చూశారు ఈ పర్వతంకి, గోవర్ధన్ అతని కొడుక్కి చూసి అతని మనసులో చాలా ఆనందం కలిగింది. అతను అన్నారు, ఈ ద్రోణ పర్వతం చెప్పారు, నీ కొడుకు గోవర్ధనంకి నేను పట్టణాలి కాసి వస్తాడా అంటే, అది నేను చెప్పలేను, మీరు అడగండి అతనికి, అతను వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పారు. అతను వెళ్ళి గోవర్ధనకి అడిగారు, ఋషి వెళ్ళి, నువ్వు అతను వస్తావా కాశీ అంటే, వస్తాను మాత్రం ఒక కండిషన్ ఉన్నది అని చెప్పారు. ఏం కండిషన్ అంటే, మీరు ఇప్పుడు నాకు పట్టణ వెళ్తారు, దారంతా నాకు ఎక్కడన్నా కింద ఉంచడం కుదరదు, ఎక్కడ మీరు కింద ఉంచారనుకోండి అక్కడే నేను ఉండిపోతాను. ఎందుకంటే గోవర్ధను మనసులో నిశ్చయం చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడంటే నేను బృందావనంలో వెళ్ళి ఉండాలి అని. అతను తెలుసు అక్కడి నుంచి దారిలో వెళ్ళినప్పటికీ మథుర పడుతుంది, అక్కడ నేను ఉండిపోతానని అతను ముందు నుంచి నిశ్చయం చేసుకున్నాడు. గోవర్ధన్ అతను ఎత్తుకొని పట్టుకొని వచ్చాడు. ఆ గోవర్ధన్ చూడడానికి చాలా బాగున్నది ఆ పర్వతం. ఎత్తుకొని పట్టుకొని వస్తే మధ్యన ఇప్పుడు మథుర వచ్చింది. అక్కడ గోవర్ధన్ ఏం చేశాడంటే, హఠాత్తున వెయిట్ పెరిగించా, ఆ వెయిట్ ఎంత ఎంత జోరుగా బరువు అయిందంటే, ఆ మునికి ఏమో బాత్రూమ్కి వెళ్ళడానికి ప్రెషర్ వచ్చింది, ఎంత వెయిట్ ఎత్తాడు. అయితే ఆ ముని ఏంటి కింద ఉంచాడు, ఉంచి స్నానం చేసి వచ్చాడు. వచ్చిన లోపల పెద్ద ఆల్రెడీ పర్వతం అయిపోయింది, అక్కడ కూచోడిపోయింది. ఇదేంటి నువ్వు ఇక్కడ కూచోడిపో పదా, నాతో వెళ్తావు కాశీకి అంటే,
నువ్వే కదా నాతో కండిషన్లో నువ్వు చెప్పావు. ఇక్కడ నేను ఎక్కడ నువ్వు ఉంచిస్తావు నేను అక్కడే ఉండిపోతాను, నువ్వు దారిలో ఉంచకూడదు కదా, నువ్వు నాతో గేమ్ ఆడుతున్నావా, తమాషా నీకు, నువ్వు నాతో వస్తానని చెప్పి నువ్వు మనసులో ముందు నిశ్చయించుకొని ఇక్కడ నువ్వు ఉండిపోవడం ఇది మంచిదా అనిసి అతను కోపంతో అభిశాపం ఇచ్చారు గోవర్ధనంకి. ఇవాళ నుంచి రోజు తీలు ఉంటుంది కదా, తీళ్ళకి ఏంటంటారు దానికి, ఇది ఆముందు అంటారా, తిల్ చిన్న ఇది ఉంటుంది కదా, తిల్కి ఏంటంటే నాకు తెలియదు తెలుగులో, ఆ సైజులో నువ్వు రోజు కిందకి వెళ్ళిపోతావు, నీ సైజు తగ్గుతుంటుంది రోజు రోజు అలాగే కిందకి వెళ్ళిపోతుంటావు. ఇప్పుడు చూడండి గోవర్ధనం చాలా పెద్దది, ఇప్పుడు చాలా తక్కువ సైజులో మీరు చూస్తున్నారు, రోజు రోజు ఒక్కొక్క తిల్ సైజులో వెళ్ళిపోతుంటుంది. ఆ తిల్కి ఏంటంటే నేను చూస్తున్నాను ఉండండి, తెలుగులో ఏంటంటే దాన్ని నేను చెప్తాను. ఆవగింజ అంటారా, ఓకే తెలుగు నేమ్ తెలుగు, తెలుగులో దానికి ఏంటంటారు మీనింగ్ ఎల్లు, కన్విస్ట్ లేదు తెలుగులో ఏంటంటే ఆవగింజ అంటారు అవ్వచ్చు. అలాంటి సైజులో నువ్వు రోజు కిందకి వెళ్ళిపోతావు, అది అక్కడ అలీ ఇలా జరిగింది, గోవర్ధనలాగా అక్కడ రావడం కలిగింది. మాత్రం మనుషులకి గోవర్ధనది స్వరూపం తెలియదు. యాక్చువల్లీ శ్రీకృష్ణుడు ఎప్పుడు నిశ్చయించుకున్నాడు నేను ఈ కలియుగంలో ఈసారి నేను వచ్చి అక్కడ లీలా చేస్తాను అనేసి నిశ్చయించాడు. బ్రజగోపాల్ అతను నిశ్చయించుకున్నారు ఏంటంటే, నేను వచ్చి కలియుగంలో బృందావనంలో లీలా చేస్తాను అని రాధారాణికి చెప్పారు. అప్పుడు రాధారాణి ఏంటి అనింది, ప్రభు నేను మీతో రావడానికి ఇష్టం ఉన్నది కానీ నేను అక్కడికి అలాంటి స్థలంకి రాను, ఎక్కడ గోవర్ధనం లేదు, ఎక్కడ జమున లేదు, అలాంటి జాగాకి నేను రాను అని చెప్పింది రాధారాణి. బృందావనం లేదు, ఎక్కడ గోవర్ధనం లేదు, ఎక్కడ జమున లేదు, నేను అక్కడికి రాను అని చెప్పి అప్పుడు భగవంతుడు చెప్పారు, నేను అందరికి పట్టుకొని వస్తున్నాను, నువ్వు చింత చేయడం అవసరం లేదు, నేను అక్కడికి వెళ్తే గోవర్ధనం కూడా అక్కడికి వస్తుంది, అక్కడ జమున కూడా వస్తుంది, అక్కడ నువ్వు కూడా రావాలి అనేసి అలాగా నిశ్చయం చేశాడు భగవంతుడు. సపార్షద సియోధామ సహోవతరి, అతను పార్షదులతోని ధామంతో ఇక్కడికి వచ్చారు. అందుకోసం గోవర్ధన జమున అన్ని ఇక్కడికి బృందావనం వచ్చాయి. మేదన ఆధ్యాత్మిక జగత్ ఉన్నది, అక్కడి నుంచి ఇక్కడికి కూడా మధ్య మధ్య నేడు వస్తుంది. ఆ గోవర్ధనం స్వరూపం అందరికి తెలియదు, అది పర్వతం, అన్ని పర్వతాలు ఉన్నాయి, గోవర్ధన్ కూడా ఒకే పర్వతం అనుకున్నారు. అప్పుడు కృష్ణుడు ఎప్పుడు చూశాడు, కృష్ణ బలరామ్ వీళ్ళు ఇంద్ర పూజ చేస్తున్నారు, ఈ అవకాశంలో ఈ గోవర్ధన స్వరూపం నేను అందరికీ ప్రకాశం చేస్తాననిసి నిశ్చయించినాడు భగవంతుడు. ఒక పనిలో చాలా చాలా పనులు చేస్తుంటారు భగవంతుడు, ఒకే పని చేయరు, అందరు కూడా శిక్ష ఇచ్చాలి ఇవ్వాలి, ఈ దేవాదేవీలకి వేరే దేవాదేవీలకి పూజ చేయడం అవసరం లేదు, ఇంద్రుడికి కూడా కొంచెం చదువు చెప్పాలి, కొంచెం అహంకారం తగ్గించాలి, మరి బ్రజవాసులకు కూడా నేను చూపించాలి, కొంచెం లీలాలు అతనితో ఆడాలి, మరి గోవర్ధన ఉంది మహిమ ఈ సంసారానికి తెలియాలి. అందుకోసమే అతను నంద మహారాజ్ దగ్గరికి మెల్లిగెళ్ళి చెప్తున్నారు, నాన్న నాన్న ఈ ఇంద్రుడికి పూజ చేయడం అవసరమా, ఎందుకు మీరు పూజ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఓ ఇంద్రుడు వర్షం ఇస్తున్నాడు కదా, ఈ మంది ఆవుల కోసం గడ్డ ఎంత అవుతుంది, అక్కడి నుంచి కూడా పాలు వస్తున్నాయి, అలాగా బృందావనం నడుస్తుంది దాని మీద ఇంద్రుడి కృప వల్ల అంటే, ఇంద్రుడు ఎక్కడ ఇస్తున్నాడు వర్షం, ఈ గోవర్ధనం ఇక్కడ ఉన్నది అనేసి మేఘాలన్నీ వచ్చి ఆ గోవర్ధనంలో తగిలి వర్షం కురుస్తుంది ఇక్కడ, ఆ గోవర్ధనం లేకపోతే వర్షం అవుతుందా అనేసి, మనం ఈ గోవర్ధనకి పూజ చేయట్లేదు, గోవర్ధనం గురించి మర్చిపోయారా మీరు, గోవర్ధనం గురించి వర్షం అవుతుంది గడ్డ వస్తుంది అన్నీ వస్తున్నాయి,
గోవర్ధన్ దేవి మీరు మర్చిపోయారా అంటే అప్పుడు అమ్మ ఇవన్నీ చెప్తున్నారు అంటే ఏంటి ఇలాగ నువ్వు చేస్తున్నావు ఇలాంటి మాటలు చెప్తున్నావు అంటే లేదు ఈ వస్తువులన్నీ మీరు వండారు కదా ఇది నా అమ్మ వండింది నువ్వు వండవు కదా ఇది నా వస్తువులు ఇంద్రుడు ఎందుకు తీసుకుంటాడు ఇవన్నీ అమ్మకు చెప్తాడు ఇంద్రుడు ఇంద్ర అమ్మ వండుకుంటే ఇంద్రుడు తీసుకుంటాడు ఇది నా అమ్మ వండింది కదా నేను తీసుకుంటాను ఇవన్నీ అని చెప్తాడు ఇంద్రుడికి ఏది కావాలంటే అతని అమ్మ దగ్గరికి వెళ్ళని నామ దగ్గరికి ఎందుకు వస్తాడు అనేసి చాలా మాటలు ఇలా కృష్ణుడు చెప్పడం చెప్తే అతను చిన్న పిల్లడు కదా మన ఇలాగా తర్కంతో మాట్లాడుతున్నాడు అనేసి అతని మాటలో మోహిత అయిపోయి మౌనం చేశారు అందరికి అందరూ అన్నా ఓకే ఓకే మేము పని చేస్తాం ఇది వదిలేసి మేము గోవర్ధన పూజ చేస్తాం అప్పుడు ఈయన కృష్ణుడు ఏం చేశారు ఈ గోపికలందరికీ ఆవులందరికీ పట్టుకొని బన్సీ వాగించి వాగించి అతను మురళి వాగించి అతను పరిక్రమ చేశారు గోవర్ధన్ని. మీరు మధ్య మధ్యన ఇప్పుడు మనతో వస్తున్నారు గోవర్ధన్ పరిక్రమలో జాయిన్ అవుతున్నారు. ఆ గోవర్ధన్ పరిక్రమ అక్కడ చేసి బ్రజవాసులు కూడా చాలా చాలా వస్తువులన్నీ వండారు. ఆ వస్తువులన్నీ అత గోవర్ధన్ భోగం పెడితే కృష్ణప్రసాద్ నిద్ర వస్తుందా ముఖం కడుక్కుంటాండి. ఆ గోవర్ధన్ దగ్గర ఈ వస్తువులన్నీ ఎంత వస్తువులు ఉండారు ఆ వస్తువులన్నీ అక్కడ గోవర్ధన్ దగ్గర ఎట్టి వాళ్ళు ఆరాధన చేశారు గోవర్ధన్కి. హే గోవర్ధన్ మీరు వచ్చి వస్తువులన్నీ తీసుకోండి అనేసి. అప్పుడు గోవర్ధన్ చేయి పట్టుకొని చేతులతోని ఆ వస్తువులన్నీ తీసుకున్నారు. ఆ లోపల నుంచి చేతులు వచ్చి ఆ పర్వతం నుంచి చేతులతోనే వస్తువులన్నీ లాక్కు లాక్కుని తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ తీసుకున్న తర్వాత మరి ఇంకా ఆకలి ఇంకా ఫినిష్ అవ్వలేదు. చెప్తున్నారు అణోర్ అణోర్ అని చెప్తున్నారు గోవర్ధన్. ఇంకా ఎక్కువ తేండి ఇంకా ఎక్కువ కావాలి నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అనేసి. అప్పుడు బ్రజవాసులు అన్నారు ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి ఇంట్లో అని పట్టుకొని వస్తామంటే వెళ్ళడం అవసరం లేదు నేనే తీసుకుంటాను అన్ని అందరి ఇంటి నుంచి అనేసి అందరి ఇంట్లోని చేయి వేసుకొని అతను అంత గోవర్ధనం ఆ బ్రజవాసులు ఇళ్ళన్నింటిలో ఇవన్నీ తీసుకున్నారు వస్తువులన్నీ. అందుకోసం మీరు మధ్యన గోవర్ధన పరిక్రమ వెళ్ళినప్పటికీ దానిలో అణోవర్ గ్రామం పడుతుంది మీరు చూసింటారు. అణోవర్ గ్రామంలో ఉండి మనం కొంచెం కీర్తనం చేస్తుంటాం అక్కడ ఉండి ఆ అణోవర్ గ్రామం కూడా అక్కడ ఉన్నది. ఆ పేరు కూడా అణోవర్ అంటే ఇంకా ఎక్కువ తేండి అనిసి హిందీలో దానికి అణోవర్ అణోవర్ అంటుంటారు ఇంకా ఎక్కువ తేండి అనిసి దాని మీనింగ్ అణోవర్ గ్రామం. చాలా ఆ లీల అక్కడ జరిగింది. అప్పుడు ఆ గోవర్ధనంకి చూసి ఈ బ్రజవాసులు ఏం అనుకుంటున్నారంటే మీ అందరికి వినిపిస్తుందా నేను చెప్పడుంది సౌండ్ వస్తుందా ఓకే. బ్రజవాసులు చూశారు ఆ గోవర్ధనుంది ముఖం ఏమో మన కృష్ణుడిలాగే చూడడానికి ఉన్నది ఏంటి అనేసి వాళ్ళకి అర్థం అవుతుండే. ఆ గోవర్ధను ముఖం కూడా చూడడానికి కృష్ణుడిలాగా ఉన్నది అనేసి. అప్పుడు ఆ గోవర్ధనుంది రెండు ప్రకాశం ఆ సంసారంకి తెలిసింది సభ్యో మరి సేవక్ ఎవరు సేవకుడు కూడా మరి భగవంతుడు కూడా. గోవర్ధనం రెండు రూపంలో ప్రకాశం సభ్యోభం సేవక్ సేవ తీసుకుంటున్నారు సేవ చేస్తున్నారు కూడా భగవంతుడికి. గోవర్ధనం కందరంలో అక్కడ కృష్ణుడు భక్తులతో లీలాలు చేశారు బ్రజవాసులతో చాలా లీలా గోవర్ధనంలో చేశారు. గోవర్ధనం ఎక్కి మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువులు చేయడానికి ప్రయత్నించకూడదు. గోవర్ధన శిలాకి ఎప్పుడైనా మనం అపరాధం చేయకూడదు. అపరాధం చేస్తే ఆ గోవర్ధనమే సర్పం రూపంలో వచ్చి మనకి దంశనం చేస్తుంది శాస్త్రులు చెప్పడమైనా. గిరిరాజుకి ఎప్పుడైనా మనం అపరాధం చేయకూడదు. గిరిరాజు గోవర్ధనంకి ఎప్పుడైనా మనం అపరాధం చేయకూడదు. సాధారణ శిల అనుకోకూడదు గోవర్ధనంకి. గోవర్ధనంకి శాలిగ్రామ్కి సాధారణ శిల అనుకోకూడదు. అన్ని శిలాలు ఉన్నాయి ఇక్కడ సాధారణ శిల అలాగెప్పుడైనా మనం అనుకోకూడదు. తో ఇది
బ్రజవాసులతోని ఒక మహోత్సవం ఆ బృందావనంలో జరిగింది. మరొక లీల, మహాప్రభు చైతన్య మహాప్రభు ఇప్పుడు వచ్చారు. దాని ముందున మహాప్రభు వచ్చిన ముందున మనది సంప్రదాయం అవుతుంది బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయం. బ్రహ్మ నుంచి మన సంప్రదాయం వస్తుంది. దాంట్లో ఆచార్య మాధ్వాచార్య ఆ లైన్లో ముందు ఇలాంటిది ఒక భక్తి బిరహ భక్తి అది లేకుండా ముందున ఆ బిరహ భక్తి మాధవేంద్రపురి మన సంప్రదాయంలో పట్టుకుని వచ్చారు. మాధవేంద్రపురి ఎవరు? చైతన్య మహాప్రభుది గురుగారిది గురుగారు మాధవేంద్రపురి. ఆ మాధవేంద్రపురి అతని నేచర్ ఏంటంటే అజాచిక వృత్తి. ఎవరికి ఏదైనా ఎప్పుడైనా అడగరు, నాకు ఇది కావాలి అది కావాలి అనేసి ఎప్పుడైనా అడగరు. అతను ఏం చేస్తారంటారంటే ఎక్కడెళ్ళినా వెళ్ళి మెల్లిగా కూర్చొని భజన చేస్తుంటారు. ఎవరికని భగవంతుడు పంపిస్తే అతని దగ్గరికి ఏదైనా వస్తువులు తీసుకుంటారు, లేకపోతే అలాగే ఉపవాసంలో ఉండిపోతారు. ఒకసారి ఇలాగ బృందావనం వెళ్ళి అక్కడ మీకు అందరికి తెలుసు గోవిందకుండ ఉన్నది. ఆ గోవిందకుండ ఎలాగ జరిగింది, ఎలాగొచ్చింది మీకు తెలుసు కదా. ఆ గోవిందకుండ ఎప్పుడు కృష్ణుడు ఇంద్ర పూజ బంద్ చేశారు, ఇంద్ర పూజ బంద్ చేసిన తర్వాత ఈ గోవర్ధన పూజ అంతా జరిగిన తర్వాత ఇంద్రుడికి కబురు వెళ్ళిపోయింది. ఇక్కడ బృందావనంలో ఒక బాలకుడు ఇలాగ వాళ్ళ మాట విని ఇలాందరూ పూజ బంద్ చేశారు నాది అని. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే చాలా మేఘాలన్నీ ప్రళయ మేఘాలకి ఆదేశించారు. చాలా మేఘాల్లో కూడా చాలా చాలా ప్రకారం మేఘాలు ఉంటాయి. సమంతక్ మేఘ్ ప్రళయ మేఘం, ఆ ప్రళయ మేఘంకి ఆహ్వానం చేశారు ఇంద్రుడు. నువ్వు వెళ్ళి ప్రళయ వృష్టి చెయ్యి అక్కడ అని. ఆ మేఘం వచ్చి అక్కడ ప్రళయ వృష్టి ప్రారంభించింది. అప్పుడు ఈ గోపికలందరూ ఆ బృందావన భజవాసులందరూ వచ్చి కృష్ణుడికి చెప్తున్నారు, కృష్ణ నువ్వే కదా చెప్పవు ఇంద్ర పూజ బంద్ చేయమని. ఇప్పుడు చూడు ఈ వర్షాలు వచ్చాయి, ఇప్పుడు వరదలు వస్తున్నాయి, కొట్టుకుని వెళ్ళిపోతాం మేమందరూ, ఇప్పుడు ఏం చేయాలి అంటే. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, నేను నిజమే వీళ్ళందరూ నా శరణంలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరికీ ప్రాబ్లం వస్తే నేనే కదా ఆశ్రయం వేయాలి అనేసి బలరాముడు ఏం అన్నాడంటే, నేను ఇప్పుడే వెళ్తున్నాను ఆ ఇంద్రుడికి చంపిస్తాను అని. అప్పుడు కృష్ణుడు ఉండు వెళ్ళక అలా చేయక. కృష్ణుడేనా, నా భక్తుడు ఇంద్రుడు అతను కొంచెం గర్వం వచ్చింది, ఆ గర్వం నేను కొంచెం ఆ హృదయం నుంచి తీయాలి అనేసి అతను ఏం చేశారు, మీరందరూ రాండి నాతోని అని పట్టుకుని వెళ్ళారు గోవర్ధన దేవి. ఆవులు అన్నిటి పట్టుకొని రాండి, వస్తువులన్నీ పట్టుకొని రాండి, నాతో రాండి అన్ని అందరి పట్టుకొని ఆ గిరిరాజ్ గోవర్ధన దగ్గరికి వెళ్ళి ఆ చిట్కీ నేలతో ఇలాగెత్తారు మీరు ఆ గోవర్ధనకి. కృష్ణుడు హైట్ చాలా తక్కువ కదా చిన్నపిల్లడు, అందుకు రాయి మీద నించుని ఎత్తారు ఆ గోవర్ధనకి. అందుకు చూపిస్తున్నారు ఈ గోవర్ధనకి నా చిన్న ఏళ్ళు కూడా బరువు కూడా ఇది అవ్వదు అనేసి అది పట్టుకొని ఎత్తి పట్టుకున్నారు. అప్పుడు అనంతదేవ్ అవర్ మీద విష్ణు సయ్యా చేస్తున్నారు. అతనికి భయం వేసింది ఏంటంటే, ఇంత ప్రళయ వృష్టి అవుతుంది, ఆ నీళ్ళంతా పర్వతం మీద నుంచి వచ్చి కృష్ణుడి మీద పడుతుంది, భక్తుల మీద పడుతుంది అనేసి అతను వేగం వచ్చి ఆ పర్వతం చుట్టాడు. అనంతదేవ్ వచ్చి పర్వతం చుట్టాడు, ఆ గోవర్ధనం పర్వతంకే చుట్టాడు. ఎందుకంటే ఆ పర్వతం నుంచి నీళ్ళన్నీ కారి మళ్ళీ కిందకు వస్తాయి కదా, అది రాకుండా ఒక పెద్ద సైజులో ఒక ఇలాగ మీరు కడుతుంటారు కదా ఒక చెరువులా కడుతున్నారు కదా అలాగా ఆ నీళ్ళకన్నీ ఆపేశారు, పర్వతంకే చుట్టాడు కూడా. దాని తర్వాత సుదర్శన చక్రం అక్కడికి వచ్చింది, ఇంకా నీళ్ళు ఎలాగైనా కిందకు వచ్చిస్తాయేమో అనేసి ఆ సుదర్శనం వచ్చి ఆ గోవర్ధనం పర్వతం మీద తిరగడం ప్రారంభం చేసింది. ఒక్క చుక్క కూడా నీళ్ళు పడదు పర్వతం మీద అనేసి ఆ నీళ్ళంతా మీదకి వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్ళంతా అంత బుష్టి చేస్తే ఆ నీళ్ళంతా మీదకి వెళ్ళిపోతున్నాయి, కిందకి రావట్లేదు, ఆవిరైపోయి వెళ్ళిపోతున్నాయి ఆ బుష్టి నీళ్ళంది. మరి ఈ బ్రజవాసులు చూస్తున్నారు చాలా వృష్టి అవుతుంది, మరి ఇలాన్నీ ఇది అర్థం అవ్వట్లేదు, ఈ వస్తువులన్నీ జరుగుతున్నాయి అక్కడ అనేసి బ్రజవాసులకి ఇవన్నీ తెలియట్లేదు. అక్కడ కృష్ణుడు పట్టుకొని ఒక రోజు పూర అయిపోయింది, అయితే జసోదామయ్య వచ్చి
వాళ్ళ పిల్లల అతను ఫ్రెండ్స్కి అందరే కోంబాడు, మీరు ఎలా అంటే బంధువులు మీరు, నా చిన్న పిల్లడు ఈ పర్వతం పట్టుకుని ఇలా నించుని ఉంటే అతను ఆకలేదా, మీరందరూ పట్టుకోండి కొంచెం కర్రతోని ఈ పర్వతంకి, నేను కొంచెం అతనికి భోజనం అంతా ఎట్టి దాని తర్వాత మళ్ళీ పట్టుకుంటాడు అనేసి జోసుదమ్మయ్య చెప్పడు. ఆ పిల్లలు కూడా నమ్మాడు, పిల్లలు చెప్తారు ఓకే ఓకే, పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని వచ్చారు వాళ్ళందరూ. ఆ కర్రలన్నీ పట్టుకుని వచ్చి ఆ గోవర్ధన కింద పట్టుకొని నించున్నారు. అతను కన్నా కన్నా అంటుంటారు కదా, కన్నా నువ్వు వెళ్ళి కొంచెం భోజనం అన్ని చేసిరా మళ్ళీ పట్టుకుంటావు అని చెప్పారు. అప్పుడు కృష్ణ ఇలా కుదురుతుంది, నేను వెళ్ళిపోతే పర్వతం కిందకు వచ్చిస్తుంది కదా అంటే అది ఎలాగ అవుతుంది, నువ్వు చిన్నేళ్ళతో ఇలా పట్టుకుంటే అది ఉంటుంది, ఇంత పెద్ద కర్రలతో ఉంటుందా అని అడుగుతారు. అవుతే కృష్ణుడు చెప్పు ఏం చేస్తారు, వీళ్ళు మాటలు వినరు, వీళ్ళు కొంచెం నేర్పించాలి అని ఓకే పట్టుకోండి పట్టుకోండి అన్నారు. పట్టుకుంటే కృష్ణుడు ఏమో కొంచెం కింద పట్టుకుని వచ్చారు దానికి, ఆ కర్రలన్నీ ఇరిగిపోయాయి. అమ్మమ్మ పట్టుకు పట్టుకు పట్టుకో అని పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు, ఏంటైంది ఇలాగా ఈ కర్రలన్నీ ఇంత పెద్ద పెద్ద కర్రలు ఇరిగిపోతున్నాయి, ఈ చిన్నేళ్ళతో ఇలాగైనా పట్టుకుంటాడు వీడు. అప్పుడు అతను దగ్గరికి వచ్చి అడవడం, కన్నా నువ్వు చెప్పు ఎలాగే ఇలాగ పట్టుకు ఇలాగే ఇలాగ జరుగుతుంది, ఇంత పెద్ద పెద్ద కర్రలు ఇది గోవర్ధన పట్టుకోలేకపోతున్నాయి, నువ్వు చిన్నేళ్ళు ఎలా పట్టుకుంటుంది అంటే నేను దేవుడు అంటాడు కృష్ణుడు. నేను దేవుడు, నువ్వు ఎలాగ దేవుడు అవుతావు, నువ్వు దేవుడు అవుతే మాతో ఆడతావా మాతో తిరుగుతావా అని చెప్తాడు. నువ్వు దేవుడు అవుతే మాతో ఆడతావా మాతో తిరుగుతావా అది ఎలాగ అవుతుంది. ఒక ఋషి చెప్పారు నీకు ఆ నారాయణ లాగా బలం ఉన్నది అనేసి, అది అది జరిగింటది కానీ నువ్వు ఎలాగ దేవుడు అవుతావు అని చెప్పారు. అప్పుడు ఈ కృష్ణుడు ఏంటన్నాడంటే వీళ్ళకి ఎలా చెప్పడం, వీళ్ళు చెప్పడం అర్థం అవ్వదు, ఎన్నిసార్లు నేను చెప్తే కూడా వీళ్ళు నమ్మరు నేను దేవుడు అనేసి. అప్పుడు ఏంటి కృష్ణుడు ఒక అబద్ధం చెప్తాడు. ఏంటని చెప్తారు, చూడండి నేను ఎప్పుడు బృందావనంకి వచ్చాను దొంగలాడడం ప్రారంభం చేశాను, మరి హృదయంకి దొంగలాడిసాను, ఇప్పుడు నేను పుట్టాను హృదయం దొంగలాడి మీ అందరు పనులు వదిలేసి మీ నా దగ్గరకు వచ్చే చూడడానికి, మరి నేను చాలా వెన్న దాని తర్వాత చాలా వస్తువులు అన్నీ పెరుగు అని దొంగలాడాను, ఇవాళ ఏం చేశానంటే మీ అందరు బలం దొంగలాడి చిటికి నీళ్ళు పెట్టాను అనేసి. అది నమ్మశారు, నువ్వు అలాగే చేసి ఉంటావు, నువ్వు అలాంటి పనులే నువ్వు అన్నీ చేస్తుంటావు అనేసి అది నమ్మారు. అప్పుడు ఇలాగ 7 రోజులు వృష్టి జరిగితే కూడా వీళ్ళకి ఏం జరగకపోతే అప్పుడు ఇంద్రుడిది అహంకారం తక్కువైపోయింది, ఎందుకంటే మేఘాలు కూడా వెళ్ళిపోయాయి, వాళ్ళ పవర్ ఫినిష్ అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు వచ్చి కాళ్ళ మీద పడాడు, ప్రభువు నాకు క్షమించండి, మీకు నాకు అర్థమైంది మీరు అవరు అనేసి, మీరు నాకు క్షమించండి. అప్పుడు కృష్ణుడికి ఏమో సురభి ఆవుది ఆ పాలతో అభిషేకం చేశాడు ఇంద్రుడు. అది ఆ అభిషేకం నీళ్లు ఆ గోవిందకుండం అయింది, అక్కడ బృందావనంలో గోవర్ధన ఒడ్లో ఆ గోవిందకుండం ఉన్నది. కృష్ణుడు ఆ ఇంద్రుడికి క్షమాపణ అడిగితే క్షమాపణ ఇచ్చాడు కృష్ణుడు. అప్పటి నుంచి అతని పేరు గోవిందో కూడా అయింది. మాత్రం ఇంద్రుడు మనసులో చాలా కష్టం ఉండిపోయింది, నేను ఆ దేవుడికి ఎంత ఇలాగ ప్రాబ్లం చేశాను, అతని భక్తులకి ఎంత ప్రాబ్లం చేశాను, నేను ఎంత చెడ్డోడిని అనేసి ఆ భావం కలిగింది. ఎందుకంటే కృష్ణుడు ఇష్టమైంది కదా అతను అహంకారం తీస్తానని, కృష్ణుడు క్షమించిన కూడా అతను హృదయంలో అలాంటిది దుఃఖం పోలే, అతను కాన్స్టాంట్గా ఆ దుఃఖంలో తిరుగుతున్నాడు. అప్పుడు సురవి ఆవయని చెప్పిందంటే రురా నాతోని అనేసి నవోదీప్ పట్టుకొని వచ్చింది అతనికి. నవోదీప్లో అక్కడ సురవి కుంజు ఉన్నది, మీరు అక్కడ గొద్రుమ దీప్ ఉన్నది, ఆ గొద్రుంలోకి వెళ్ళి అక్కడ అతని కృష్ణ కథ చెప్పడం ప్రారంభం చేసింది ఇంద్రుడికి. ఆ కృష్ణ కథ అయిన కానీ అతను దుఃఖం పోయింది, అతనికి చైతన్య మహాప్రభు దర్శనం కూడా కలిగింది ఇంద్రుడికి. అక్కడ మీరు ఎప్పుడు వెళ్తున్నారు నవోదీప్ ధామం పరిక్రమలో గొద్రుమ దీపంలో ఈ మాట మీరు వింటుంటారు. అక్కడ ఆ గోవిందకుండ ఒడ్డులో మాధవేంద్ర పూరి కూర్చొని చాలా రోజులు అయిపోయింది జపం చేస్తున్నాయే ఉన్నారు. ఆకలిలోని అతను ఆకలి కూడా తెలియదు, అతను జపం చేస్తున్నారు ఎందుకంటే అవి రాలేదు అతనికి ఏంటి ఇయడానికి, అతను ఏంటి తీసుకోలేదు. అప్పుడు కృష్ణుడు చూస్తున్నాడు ఇతను ఇలాగ ఆకలిలో ఉన్నాడు అక్కడ అనేసి. కృష్ణుడు ఏం చేశాడు, ఒక చెంబుతోని పాలు పట్టుకుని వచ్చాడు. వచ్చి చెప్తున్నారు, నువ్వు ఎలాంటి సాధు, నా గ్రామంలో ఎవరు ఎప్పుడైనా ఆకలిలో ఉండరు, కృష్ణుడు ఒక గోవాలక రూపంలో వచ్చినాడు, నువ్వు ఎలాంటి సాధు, మాధవేంద్రపురి చెప్తున్నా, నువ్వు ఎలాంటి సాధు, నా గ్రామంలో ఎవరు ఆకలిలో ఉండరు ఈ గ్రామంలో, నువ్వు ఎలాగ ఇలాగ ఇన్ని రోజులు పెట్టి ఆకలిలో ఉన్నావు. అప్పుడు మాధవేంద్ర భక్తులు ఇంకా చాలా చలాక్, మాధవేంద్రపురి అడుగుతా నీకు ఎలా తెలిసింది నేను ఆకలిలో ఉన్నాను అనేసి.
మాధవేంద్రపురి అడగడం. అప్పుడు కుష్ఠుడు ఇంకా చాలాక చెప్పాడు, ఓ ఇక్కడ చాలా మంది మాతాజీలు వెళ్తున్నారు నీళ్ళు పట్టుకోవడానికి, వాళ్ళు వచ్చి నాకు చెప్పారు అక్కడ ఒక సాధు ఇలా కూర్చొని ఉన్నాడు రోజు జపం చేస్తున్నాడు కానీ నేను తినలేదు అనిసి. ఓ అదా అతను ఈ మాధవేంద్రపురి అతని ముఖంలో చూస్తే ఎంత దివ్య బాలకితను. అది నేను చెప్తాడు, నువ్వు చాలా ఆకలిలో ఉన్నావు కదా, నువ్వు ఈ పాలు తీసుకో, ఈ చెంబులో ఈ పాలు ఉన్నది తీసుకో అనిసి మాధవేంద్రపురికి ఇచ్చారు. మాధవేంద్రపురి మరి అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగడానికి అతను బుద్ధి అవ్వలేదు. అతను ఎలాగ మోహనం చేశారంటే భగవంతుడు అతని పాలు తీసుకొని చెప్పారు, భగవంతుడు అని చెప్పారు, నువ్వు అక్కడ చెంబు నీ దగ్గర ఉంచు నేను తర్వాత వచ్చి పట్టణ వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ పాలు నోట్లు వేసుకుంటే ఇలాంటి పాలు నేను ఎక్కడ ఎప్పుడు తినలేదే, ఇన్ని సంవత్సరాలు పెట్టి నేను ఎప్పుడైనా నా జీవితంలో ఇలాంటి పాలు ఎప్పుడైనా దొరకలేదే, ఎక్కడి నుంచి ఈ పాలు వచ్చింది, ఈ పిల్లడు ఎవడు అని అతని మనసులో చాలా ఇలా భావన అంతా కలుగుతుంది. ఆ టైంలో ఏంటైందంటే నిద్ర వచ్చింది కొంచెం ఇలా, కృష్ణప్రసాద్ కొంచెం కొంచెం మధ్య మధ్య నిద్ర వస్తుంది, మాధవేంద్రపురి కొంచెం ఇలాగా నిద్ర వచ్చింది, అలాగ చింత చేస్తుంటే నిద్ర రాగానే ఇమీడియట్ కళ్ళు వచ్చింది. కళ్ళు ఆ పిల్లడు వచ్చాడు, వచ్చి కృష్ణుడు చెప్పారు, మాధవ్ నీకోసం ఎన్ని రోజులు పెట్టి నేను వెయిట్ చేస్తున్నాను, నీకు తెలీదు ఎప్పుడు నా భక్తుడు వస్తాడు, ఎప్పుడు నాకు ఉద్ధారం చేస్తాడు, నాకు సేవ చేస్తాడు అని ఎన్ని సంవత్సరాలు పెట్టి వెయిట్ చేస్తున్నాను మాధవ్, చాలా సంవత్సరాలు పెట్టి వెయిట్ చేస్తున్నాను మాధవ్ అని చెప్తున్నాను. నా సేవకుడు ఇక్కడ ముస్లింలు వచ్చి చాలా అటాక్ చేస్తే నాకేమో ఈ దగ్గరే జాగా చూపించారు, ఆ పిల్లడు జాగా చూపించారు పట్నెల్లి కళ్ళలో, ఇక్కడ నాకు మట్టి కింద ఒక చెట్టుల్లోని దాసి వెళ్ళిపోయాడు, అన్ని సంవత్సరాలు అయిపోయింది వర్షం దంతతో ఈ ఎండ అన్నీ నా మీద చాలా ప్రాబ్లంలో ఉన్నాను నేను, అది గోపాల విగ్రహం కృష్ణుడిది ప్రపౌత్ర వజ్రనాభ స్థాపించిన గోపాల విగ్రహం, నువ్వు నాకు ఉద్ధారం చేయు అనిసి మాధవేంద్రపురి చెప్పారు. అప్పుడు మాధవేంద్రపురి కలయిక గాన అతను ఆశ్చర్యాడు, అరే భగవంతుడు వచ్చి ఇవన్నీ చేశాడా నాతోని, భగవంతుడే వచ్చి ఇవన్నీ చేశాడా నాతోని అనిసి. అప్పుడు ఏం చేశారు మాధవేంద్రపురి ఆ గ్రామ మనుషులందరికీ పిలిచారు, ఇలాగా భగవంతుడు వచ్చి నాకు చెప్పాడు అతను ఆ జాగాలు ఉన్నారు అనిసి, మనందరూ వెళ్ళి అతనికి పట్టుకొని రావాలి అనిసి. అప్పుడు అందరూ అతని మాట విని ఆ జాగాకి వెళ్ళి అవన్నీ తవ్వితే నిజంగా ఈ గోపాల విగ్రహం దొరికింది. అందరూ చాలా ఆనందించారు. మాధవేంద్రపురి ఆ గోపాల విగ్రహంకి గోవర్ధనం మీద స్థాపనం చేశారు, గోవర్ధనం మీద ఆ విగ్రహం స్థాపనం చేశారు మాధవేంద్రపురి. దాని తర్వాత అక్కడ గ్రామవాసులు అందరికి తెలిసిపోయింది ఇలా గోపాల్ వచ్చాడు అనిసి. వాళ్ళు ఏం చేశారు, బిందెలు బిందెలు నీళ్ళు పాలు చాలా చాలా నెయ్యి ఈ వస్తువులన్నీ పట్టుకుని వచ్చి అభిషేకం చేయడానికి ప్రారంభం చేశారు. చాలా అభిషేకం చేశారు, ఆరతి చేశారు, మరి చాలా వస్తువులు అన్ని ప్రిపరేషన్ చేసి పట్టుకుని వచ్చారు, పేడ లడ్డు జిలేబీ. ఆ బ్రజవాసులు మీరు అందరూ తెలుసు కదా ఇవన్నీ ఏం చేస్తారు, ఎలాంటి వస్తువులు అన్ని చేస్తుంటారు. ఈ వస్తువులన్నీ ఎలా చేశారంటే పర్వతంలాగే చేశారు, అన్నకూట పర్వతంలాగా చేశారు, పెద్ద పెద్ద పర్వతాలు ఇలాగ రోజంతా పెద్ద పెద్ద పర్వతాలే భోగం అవి అయ్యేవి గోపాల్కి. అది కూడా అన్నకూట మహోత్సవం అని అంటున్నారు మాధవేంద్రపురి. ఆ అన్నకూట మహోత్సవం కూడా అక్కడ చేశారు. చాలా రోజులు ఇలాగ అతని సేవ జరిగింది అక్కడ. ఆ సేవ జరిగిన తర్వాత కూడా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళకి వచ్చారు దేవుడు మాధవేంద్రపురి కళ్ళకి. వచ్చి చెప్పారు, మాధవ్ నువ్వు నాకు చాలా స్నానం చేసావు కానీ నా ఒంటి నుంచి ఆ వేడి పోలేదు, ఇన్ని రోజులు పెట్టి ఎండలో ఉన్నాను కదా ఆ వేడి ఇంకా తగ్గలేదు, నువ్వు కొంచెం వెళ్ళి చందనం పట్టుకునిరా నా గురించి, మొలయ చందనం పట్టుకునిరా అని చెప్తున్నారు, మొలయ చందనం పట్టుకునిరా అని చెప్తున్నారు. మొలయ చందనం ఎక్కడ దొరుకుతాయి అంటే జగన్నాథ్ పురిలో దొరుకుతుంది. ఆ వయసులో ఆ ఓల్డ్ వయసులో అతను నడుచుకొని మాధవేంద్రపురి బృందావనం నుంచి పూరి దుక్కు వచ్చారు. దారిలో కిరుచుర గోపినాథ్ రమణ, మీరు వెళ్ళలేదు అనుకుంటాను అక్కడికి ఎప్పుడైనా, రమణకి వెళ్ళలేదు, ఒకసారి మీ అందరూ పట్టుకుని వెళ్తాను, నేను సింగపూర్ భక్తులు పట్టుకెళ్ళండి ఈసారి
నవదీప్ నుంచి వచ్చినప్పటికి బీర్ చంద్ర ప్రభు వచ్చారు అనుకుంటాను నాతో, మాత్రం మీరు వేరే వాళ్ళు ఎవరు రాలేదు. నాగేశ్వరరావు బీర్ చంద్ర ప్రభు వచ్చారు, మా తక్కువ వాళ్ళు ఎవరు రాలేదు అనుకుంటాను. అక్కడ రమణ పడుతుంది అక్కడ బాలేశ్వర్లో. రమణలో మాధవేంద్రపురి ఉండి చూస్తున్నారు ఎలాగా గోపినాథుడికి పూజ జరుగుతుంది అనేసి. ఆ గోపినాథ విగ్రహం రామచంద్రుడే త్రేతాయుగంలో అతను బాణంతో చేశారు ఆ విగ్రహంకి రమణలో. ఆ గోపినాథుడికి అక్కడ స్పెషల్ భోగం అవుతుంటుంది. ఎలాగంటే దానికి ఆ పాయసం కంటారు అమృతకేలి, ఆ అమృతకేలి భోగం అక్కడ ఇస్తుంటారు. బీర్ చంద్ర ప్రభు మీ గ్యాప్ ఉన్నదా, మేము తీసుకున్నాం అక్కడ అమృతకేలి ప్రసాదం. ఆ అమృతకేలి ప్రసాదం అతను భోగం వెళ్తుంది, దేవుడికి భోగం వేయడానికి పట్టణం వెళ్తున్నారు. ఆ టైంలో అతను ఏం చేశారంటే మాధవేంద్రపురం ఇది ఎలా చేస్తున్నారు నాకు కానీ తెలిసింటే నేను కూడా నా గోపాల్కి ఇది చేసి ఇయడానికి నాకు ఈజీ అయ్యను అనేసి టేస్ట్ చేసి చూసింటే నాకు తెలిసింది ఎలాగ ఇది అవుతుంది అనేసి. అప్పుడు అతను చెంచ్ చేశారు, ఇంకా దేవుడికి భోగం అవ్వలేదు దానికి నేను టేస్ట్ చేయాలనేసి నా మనసులో ఇష్టం వచ్చింది, ఎంత పాపిష్టోడిని అనేసి మాధవేంద్రపురి అక్కడి నుంచి దుఃఖంతో ఒక చిన్న చెట్టు దగ్గరికి చెట్టు కిందకి వెళ్ళిపోయి ఆ ఒక జాగాలో కూర్చొని జపం చేయడం ప్రారంభం చేశారు. ఇది మాధవేంద్రపురిది భావం ఏంటంటే అతను అతనిలో దోషం చూసుకుంటుంటారు అన్నప్పుడు, నేను ఎంత చెడ్డోడిని. మనం ఏంటంటే మనం పెద్ద చాలా పెద్ద డివోడి అనుకుంటుంటాం. మాధవేంద్రపురి అంటే నేను ఎంత చెడ్డోడిని అనుకుంటా అన్నప్పుడు, అందుకోసం భగవంతుడు అన్నప్పుడు అతని దగ్గరికి వస్తున్నారు. భగవంతుడు తెలిసిపోయింది అంతర్జామి కదా. ఇలాగా అతను ఏం చేశారంటే ఆ భోగం పెట్టినప్పటికీ రెండు అతని నుంచి ఒక కొండ దాసి ఎట్టేశారు. అతనిది పీతాంబర డ్రెస్ ఉంటుంది కదా, ఆ ధోతితోని అతను దాగుని ఉంచారు. పూజారికి కూడా తెలియలేదు అతను దాగుని ఉంచారు. అప్పుడు రాత్రి అయిపోయింది, రాత్రిలో పూజారి కళ్ళకొచ్చి చెప్తున్నారు, లేగు లెగిసి నా రూమ్ ఓపెన్ చేయు, మందిరం రూమ్ ఓపెన్ చేసి అక్కడ నా భక్తుడు మాధవేంద్ర పురి గురించి నేను ఒక కొండ పాయసం ఉంచినాను పట్టణెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఆ చెట్టు కింద అతనికి ఇచ్చిరా అని చెప్తున్నారు కళ్ళలో. చెప్తే పూజారి ఏంటి ఇలాగో వచ్చింది కళ అంటే మళ్ళీ చెప్పారు, వెళ్తున్నావా లేదా వేగం అంటే లెగిసి మళ్ళీ స్నానం చేసి ఓపెన్ చేస్తే నిజమే అక్కడ కొండ ఉన్నది. చూసి అతను చాలా ఆనందంలో అతను పిచ్చిలాగా అయిపోయాడు, అతను పిచ్చోళ్ళగా అయిపోయాడు. పరిగెట్టి పరిగెట్టి ఎక్కడ మాధవేంద్రపురి మాధవేంద్రపురి ఎక్కడ అనేసి అదే చెట్టు కింద కూర్చొని ఉన్నాడు జపం చేస్తున్నాడు. నువ్వు ఎంత భాగ్యశాలి, నీ గురించి గోపినాథుడు ఈ పరమాణం దొంగలాడాడు, నీ గురించి ఇది తీసుకో అని చెప్పారు. అప్పుడు మాధవేంద్రపురి ఆ కుండ పరమాణం తీసుకొని అతను అనుకున్నారు ఇప్పుడు అందరికి తెలిస్తే నాకు పూజ చేయడానికి వస్తారు, ఎంత పెద్ద భక్తుడు ఇవన్నీ సమ్మానం ఇస్తారు అది నాకు వద్దు అనేసి అతను అది అక్కడ వదిలేసి ఆ జాగా వదిలేసి అతను పూరిదుకు బయలుదేరిపోయారు రాత్రి రాత్రి, ఎందుకంటే చాలా మనుషులు వస్తారు అనేసి. మాత్రం భక్తులకి సమ్మానం వద్దంటే అతను వెనకాతలు వెనకాతలు సమ్మానం వస్తుంటుంది. అక్కడి నుంచి న్యూస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది పూరికి. అందరికి వినిపిస్తుందా నా సౌండ్? ఆ పూరిలోని ఆ రాజు పూరిలోని నించుని ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు మాధవేంద్ర పూరి అనేసి. అంటే భగవంతుడు ఎలాగా బందోబస్తు చేశారు, అతను ఒక్కళ్ళే ఎలాగ వెళ్ళింటే ఈ వస్తువులు దొరకడం చందనం దొరకడం చాలా కష్టం, మాత్రం ఇలాగా ఒక లీలా చేస్తే ఇంకా చాలా ఈజీగా వస్తువులు అన్నీ దొరుకుతాయి అనేసి దేవుడు అలాగ లీలా చేశాడు అతనితో. చూడండి అక్కడికి వెళ్ళగానే రాజు చెప్పి, ఓ మాధవేంద్రపురి ఎంత పెద్ద భక్తుడు మీరు, మీ గురించి ఆ గోపినాథుడు ఈ పరమాణం దొంగలాడాడు అనేసి వాళ్ళు సేవ చేయడం ప్రారంభం చేశాడు మాధవేంద్రపురికి. అప్పుడు మాధవేంద్రపురి చెప్పేలాగా నాకు కొంచెం మొలై చందనం కావాలంటే కొంచెం ఎందుకు, నేను బండ్లు ఇస్తాను పట్టణండి గోపాల గురించి చాలా బండ్లు, నేను మీతోని కూడా కొంతమంది మనుషులు పంపిస్తాను వాళ్ళు కూడా మీతో పట్టుకొని వెళ్తారు అక్కడికి అనేసి వాళ్ళతో పంపిస్తే మళ్ళీ మాధవేంద్రపురి ఆ చందనం అంతా పట్టుకొని వస్తే మళ్ళీ రమణ వచ్చింది బాలేశ్వర్లో. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ కళ్ళలో వచ్చాడు. కళ్ళలో వచ్చి చెప్పారు, గోపాల్ వచ్చి చెప్పాడు నువ్వు అక్కడ రావడం అవసరం లేదు గోవర్ధన దగ్గరికి, ఆ గోపినాథుడు నేను వేరే కాదు, నువ్వు ఆ గోపాల్కే ఆ గోపినాథుడికి నువ్వు ఆ చందనం ఇచ్చి
అక్కడ అతను ఇచ్చిస్తే నాకు దొరికిపోతుంది ఇక్కడ. అప్పుడు మాధవేంద్రపురి అక్కడ చందన మహోత్సవం చేశారు. చందనం అంతా చూసిన చందన జాతరలో దేవుడు శరీరంలో చందనం రాస్తుంటారు, అది మాధవేంద్రపురి ప్రారంభించింటి. అక్కడ కూడా ఇప్పుడు కూడా అలాగా ఆ ఫెస్టివల్ జరుగుతుంది. మాధవేంద్రపురి అక్కడే ఉండిపోయారు. అక్కడ సమాధి కూడా ఉన్నది మాధవేంద్రపురిది. మీ అందరికీ మీరు రాలేదు కానీ మేము బీరచంద్రపురి వచ్చింది మేము చూసాం అక్కడ మాధవేంద్రపురి సమాధి ఉన్నది. అక్కడ సమాధిలో కీర్తనం కూడా చేసాం. తో ఈ లీల, ఇది గోవర్ధనం లీల జరిగింది. తో అది చాలా శుభదినం. మేము అందరూ కలిసి ఈ గిరిరాజ్ సేవా గిరిరాజ్ మహోత్సవం చేస్తున్నారు. మంది అక్కడ గోవర్ధనంలో మఠం ఉన్నది, అణుగిరిరాజ్ మందిరం. ఆ అణుగిరిరాజ్ మందిరంలో కూడా మనం అక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవం చేస్తుంటాం. ఆచార్య మహారాజ్ ప్రతి సంవత్సరం పట్టణ వెళ్ళేవారు. ఈ సంవత్సరం కరోనా గురించి మనం వెళ్ళాం, ఆయన ఒక చిన్న అక్కడ కొంచెం ఉత్సవం జరిగింది. అక్కడ కూడా గిరిరాజ్ ఉన్నారు, అభిషేకం మనం చేసేవారు. మీరు ఆ స్మరణం చేస్తేనే దేవుడు ఉంటారనుకోండి మీ దగ్గర. ఎప్పుడు దాకా స్మరణ ఉంటుంది అప్పుడు దా మనం దేవుడి దగ్గర ఉన్నాం. దేవుడి గురించి ప్రేమతో ఇవన్నీ సేవ చేస్తుంటాం, స్మరణం చేస్తుంటాం అంటే అప్పుడు దేవుడు ఉన్నారు మనతో. భక్తుల సంగీతంలో శ్రవణ కీర్తన స్మరణ ఇవి చేయాలి మనం. మీరు కొన్ని కీర్తనలు మనం చేసి ఇవాళ ఫినిష్ చేసేద్దాం. ఇది కూడా దామోదర మాసం, దామోదర అష్టకం. మీరందరూ బుక్లో ఉంటే ఓపెన్ చేయండి దామోదర అష్టకం. దొరికిందా కృష్ణప్రసాద్ దామోదర అష్టకం? దొరికిందా అందరికి? దొరికిందా? నమామీశ్వరం సాచిదానందరూపం లస్యాత్కుండలం గోకులే బ్రజమానం. నమామీశ్వరం సాచిదానందరూపం లస్యాత్కుండలం గోకులే బ్రజమానం. యశోదాభియాలుఖలాధవమానం పరమిష్టమాత్యం తతధృత్య గోప్య. నమామీశ్వరం సాచిదానందరూపం లస్యాత్కుండలం గోకులే బ్రజమానం. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజాంతం కరంభుజ యోగ్మేన సాతంక నేత్రం. శ్వాసకం పాతిరేకాం కంఠ హిత గైవ దామోదరం భక్తి బాధం. నమామీశ్వరం సచిదానందరూపం లస్యాత్కుండలం గోకులే బ్రజమానం. ఇదిక్ష్వలీలాభీరానందకుండే స్వగోసం నిమజతం లక్ష్యాపయంతం. తదీష్ట జిజ్ఞేసు భక్తిర్జితాత్వం పునః ప్రేమతాస్తం సతభృతి బాందే. నమామీశ్వరం సచిదానందరూపం లస్యాత్కుండలం గోకులే బ్రజమానం.
వరం దేవ మోక్షం నా మోక్ష వదిం వా నచన్యం వరేణహం బడసేదపి హ ఇదాంతే బపుర్నథ గోపాల బాలం సదా మే మనస్య విరాష్టం కి మాన్యే నమామిశ్వరం సాచితానంద రూపం లస్యాత్ కుండలం గోకులే వ్రజమానం ఇదంతే ముఖం భుజం అవ్యక్త నీలే రితం కుండలే స్నిగ్ధ రక్తేశ్చ గోప్య ముహుశుంభితం బింబ రక్తధరామి మనస్య విరాష్టం ఆలం లక్ష లాభే నమామీశ్వరం సాచితానంద రూపం లస్యాత్ కుండలం గోకులే వ్రజమానం నమామీశ్వరం సాచితానంద రూపం నమో దేవదామోదరానంత విష్ణు ప్రసిద్ధ ప్రభు దుఃఖ జలాబ్ధి మగ్నం కృపాదృష్టి బ్రీష్యంతి దీనాంబతాను గృహనే సమామజ్ఞం నిర్దయక్షి దృశ్య నమామీశ్వరం సాచితానంద రూపం లస్యాత్ కుండలం గోకులే వ్రజమానం కుబేరాత్మజౌ బద్ధ మృత్యైవ యాద్వా త్వయిమాచితౌ భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకమే ప్రయాచ్ నమక్షే గ్రహమే అస్తి దామోదరేహ తథా ప్రేమ భక్తిం స్వకమే ప్రయాచ్ నమామీశ్వరం సాచితానంద రూపం లస్యాత్ కుండలం గోకులే వ్రజమానం నమస్తేస్తు ధామ్నే స్ఫురదీప్తి ధామ్నే తదియధరాయథ విశ్వాస్య ధామ్నే నమో రాధికా వై తదియ ప్రియా వై నమోనంత లీలాయ దేవాయ తుభ్యం నమామీశ్వరం సాచితానంద రూపం లస్యాత్ కుండలం గోకులే వ్రజమానం జయ రాధా దామోదర రాధా దామోదర దామోదర రాధా దామోదర
राधा दामोदर राधा दामोदर दामोदर राधा दामोदर जय श्री राधा दामोदर जी की जय सत्यव्रत मुनि की जय అందరికినిపిస్తుందా సౌండ్ హరే కృష్ణ సౌండ్ వినిపిస్తుందా అందరికి అందరికి సౌండ్ వినిపిస్తుందా వినిపిస్తుందా మా దగ్గర కొంచెం సౌండ్ డిస్టర్బ్ అయింది మీ అందరికి జయరాధ కృష్ణ కీర్తన ఉన్నదా మీ దగ్గర జయ రాధే జయ కృష్ణ కీర్తన ఉన్నదా ఉన్నదా దొరికిందా జయ రాధే జయ కృష్ణ జయ బృందావన్ మాధవ దయతి ఉన్నదా ఓకే ఓకే అతి అండి రాధే జయ జయ మాధవ దయతి రాధే జయ జయ మాధవ దయతి గోకుల తరుణి మండల మోహితే రాధే జయ జయ మాధవ దయితే జయ రాధే జయ రాధే జయ రాధే జయ శ్రీ రాధే జయ రాధే జయ రాధే దామోదర రతి వర్ధన బేసే హరి నిష్కుట బృందా విపినేసే రాధే జయ జయ మాధవ దయితే జయ రాధే జయ రాధే జయ రాధే జయ శ్రీ రాధే విశ్వాను దాధి నవ శశిలేఖి లలిత సఖి గుణ రమిత విశాఖే రాధే జయ జయ మాధవ దయితే జయ రాధే జయ రాధే జయ రాధే జయ శ్రీ రాధే కరుణాం కురుమై కరుణ భరితే సనక సనతన వర్ణిత చరితే రూప సనతన వర్ణిత చరితే
राधे जय जय माधव दैते जय राधे जय राधे जय राधे जय श्री राधे जय राधे जय राधे जय श्रीमती राधा रानी की जय 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 श्री कार्तिक व्रत की दामोदर व्रत की जय जय तो इवाल गोवर्धन पूज रोजु गोवर्धन कొంచెం प्रार्थना ఉన్నది అది మంది రఘునాథ్ దాస్ గోస్వామి రాసినారు శ్రీ గోవర్ధన బాస ప్రార్థన దశకం రఘునాథ్ దాస్ గోస్వామి షడ్ గోస్వామి లో గోస్వామి మంది ప్రయోజన ఆచార్య అతను రాసినారు సరస్వతి భక్తి సిద్ధం సరస్వతి ఠాకూర్ ఈ ప్రార్థన గోవర్ధన చేయాలి అని చెప్పినారు శ్రీ శ్రీ గోవర్ధన బాస ప్రార్థన దశకం 10 శ్లోకాలు ఉన్నాయి నేను చదువుతాను దాని ట్రాన్స్లేషన్ కూడా మీకు చదివి చెప్తాను నిజ పతి భుజ దండ ఛత్ర భవం ప్రపద్య హత మద దృష్ట దండ దేవేంద్ర గర్వ అతుల పృథుల శైల శ్రేణి భూప ప్రియం మే నిజ నికట నివాస దేహి గోవర్ధన తం యు బికమ్ ద అంబ్రెలా అట్ ఆఫ్ ద హ్యాండల్ ఆఫ్ ద ఆర్మ్ ఆఫ్ యువర్ లార్డ్ అండ్ cross the pride of proud arrogant impudent Indra you are the incomparable king of all great mountains please give me a dear dwelling near you o Govardhan cheptunaru nu oka purugulaga bhagavantudi chetilo unnavu indraki garbham ki nu darpam ki khandanam chesavu ahankarutani indude eppudu vachadu ఆ గర్భంకి నువ్వు ఖండనం చేసావు నువ్వు కూడా అన్ని పర్వతాలకి నువ్వు రాజు గిరిరాజ్ నీ దగ్గర నాకు స్థానం ఇవ్వు అనిసి ఈ ప్రథమ శ్లోకంలో రఘునాథ్ దాస్ గోస్వామి ప్రార్థన చేస్తున్నారు ప్రమాద మదన లీలా కందరే కందరే తే రచయతి నవయోనిర్ ద్వందం అస్మిన్ అమందం ఇతి కీల కలాంతం లగ్నక్స్తద్వయోర్మే నిజ నికట నివాస దేహి గోవర్ధనత్వం ద డివైన్ కపూల్ లిబరలీ ఎనాక్ట్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ మ్యాడ్ లవ్ ఇన్ యువర్ కేవ్స్ సో దాట్ ఐ కెన్ సీ దియర్ పాస్ట్ టైమ్ ప్లీజ్ గివ్ మీ ఎ డ్వెల్లింగ్ నియర్ యూ ఓ గోవర్ధన్ నీ గుహాలో ప్రతి గుహాల్లో గోవర్ధన్ది రాధాకృష్ణ నిత్య లీలాలు చేస్తున్నారు నీ దగ్గర నాకు స్నానం ఇస్తే నేను అవన్నీ చూడగలుగుతాను అనిసి రఘునాథ్ దాస్ కోసమే ప్రార్థనిస్తున్నారు గోవర్ధనంకి అనుపమ మణివేది రత్న సింహాసనోర్వి రూహ ఝరదార సనుద్రోణి సంఘేషు రంగై సహ బాల సఖీభి సంఖిల్య స్వప్రియం మే నిజ నికట నివాసం దేహి గోవర్ధన్ త్వం యు ఇండ్యూస్ యువర్ బిలవెడ్ టు జాయ్ఫుల్లీ ప్లే విత్ బలరామ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అమిడ్స్ యువర్ ట్రీస్ బ్రోక్స్ కేవ్స్ ప్లేటోస్ వ్యాలీస్ అండ్ ఇన్కంపరేబుల్ జ్యువెల్డ్ టెరసెస్ విచ్ రిజెంబల్డ్ జ్యువెల్డ్ థ్రోన్స్ ప్లీజ్ గివ్ మీ ఎ డ్వెల్లింగ్ నియర్ యు ఓ గోవర్ధన్ చెప్తున్నారు బలరాముడిలో కూడా నువ్వు చాలా ఆనందం కలిగిస్తున్నావు గోవర్ధన్ ఆ బలరాముడు అత ఈ గోపాలకులతోని ఆ చెట్టులో నీ దగ్గర చెట్లు ఉన్నాయి ఈ చాలా చిన్న చిన్న ఇవి ఉన్నాయి బుసెస్ అంటారు కదా దానికి ఏంటంటే నాకు తెలీదు గడ్డిలో చాలా పొదలు దాంట్లో కూడా మరి గుఫాల్లో కూడా అవన్నీ చాలా చాలా స్థలంలో గోవర్ధనంలో చాలా లీలా చేస్తున్నారు బలరాముడు గోపాలకులతోని
అవి ఒక్కొక్క రత్నం రత్నంలాగా నా గురించి నీ దగ్గర స్థానం ఇవో గోవర్ధన్ అని చెప్తున్నారు రఘునాథ్ దాస్ కోసం. రసనిధి నవయోనః సంక్షిణిం దాన కెలేర్ ద్యుతి పరిమళ విధం శ్యామ వేదిం ప్రకాశ్య రసీకవర కులనం మోదం అస్ఫలయం మే నిజ నికట నివాసం దేహి గోవర్ధన త్వం. యు ప్రొవైడ్ ద డార్క్ లస్చరస్ ఫ్రాగ్నెంట్ టెరెస్ దట్ విట్నెసెస్ ద ఫేర్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ యంగ్ కపుల్ హూ ఆర్ ఎన్ ఓషన్ ఆఫ్ రాస అండ్ యు డిలైట్ ద బెస్ట్ అమాంగ్ దోజ్ హూ రిలీజ్ ఆఫ్ రాస. ప్లీజ్ గివ్ మీ ఎ డ్వెల్లింగ్ నియర్ యూ ఓ గోవర్ధన్. చెప్తున్నారు నీ దగ్గర నుంచి నల్ల రంగులో ఒక దివ్య గంధం కూడా వస్తుంటుంది. ఈ రాధాకృష్ణ లీలాల గురించి చాలా అనుకూలం, అందుకోసమే నీ గోవర్ధను ఈ రసాలది సముద్రం అని చెప్తున్నారు. అవరు ఈ రసాలకి ఆస్వాదించిన లాగా యోగ్యత ఉన్నది వాళ్ళ గురించి గోవర్ధన్ అన్నిటికన్నా మంచిది అని చెప్తున్నారు. నీ దగ్గర నాకు స్థానం ఇవి ఓ గోవర్ధన్ అని ప్రార్థనిస్తున్నాను. హరిదయితం అపూర్వం రాధికా కుండం ఆత్మా ప్రియ సఖాం ఇహ కాంతే నర్మన లింగ్య గుప్త నవయుగ యుగ ఖేలాస్తత్ర పశ్యాన్ రహమే నిజ నికట నివాసం దేహి గోవర్ధన త్వం. ప్లేఫుల్లీ ఎంబ్రేసింగ్ అరౌండ్ ద నెక్ యు డియర్ ఫ్రెండ్ రాధా కుండ్ ద ఇన్కంపరబుల్ ఫేవరైట్ ఆఫ్ ద లార్డ్ యు హైడ్ ఇన్ ఎ సెక్లూడెడ్ ప్లేస్ బిసైడ్ హర్ అండ్ వాచ్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ యంగ్ కపుల్ ప్లీజ్ గివ్ మీ డ్వెల్లింగ్ నియర్ యు ఓ గోవర్ధన్. చెప్తున్నారు రాధారాణికి చాలా ప్రియ, మరి కృష్ణుడి చాలా ఆనందం ఇస్తున్నావు, నువ్వు ఒక గుప్తస్థను లాగా ఉండి ఆ రాధాకుండంలో దివ్య లీల నువ్వు అన్ని చూస్తున్నావు అని చెప్తున్నారు. నీ దగ్గర నాకు స్థానం ఇవ్వు అని చెప్తున్నారు గోవర్ధన్కి. తల జల తల సఫైర్ భురుచహ ఛయచ ప్రతిపదం అనుకూలం హంత సంవర్ధ్యన్ గహ త్రిజగతి నిజ గోత్రం సార్థకం ఖ్యప్యాన్మే నిజ నికట నివాసం దేహి గోవర్ధన త్వం. యు ఆల్వేస్ ఫుల్లీ నరిష్ ద కౌస్ ఎవ్రీవేర్ విత్ యువర్ ల్యాండ్ వాటర్ ప్లెయిన్స్ అండ్ గ్రాస్ ద షేడ్ ఆఫ్ యువర్ ట్రీస్ అండ్ దస్ ప్రొక్లెయిమ్ ద ఫుల్ఫిల్మెంట్ యువర్ నేమ్ థ్రూఅవుట్ ద త్రీ వర్ల్డ్స్. ప్లీజ్ గివ్ మీ ఏ డ్వెల్లింగ్ నియర్ యూ ఓ గోవర్ధన్. చెప్తున్నారు నువ్వు ఆవులు కూడా చాలా బాగా పోషిస్తున్నావు, నీళ్ళు ఇస్తున్నావు, స్థలం ఇచ్చే నీళ్ళు ఇస్తున్నావు, మరి అక్కడ మేసుకోవడానికి జాగా ఇస్తున్నావు, గడ్డి ఇస్తున్నావు, నీ చెట్టులు నీ దగ్గర చెట్లు ఉండే దానికి అది చాలా నీడిస్తుంది. అందుకోసమే నువ్వు అన్ని వస్తువులకి నువ్వు ఇవ్వగలుస్తావు, అలాంటి శక్తి నీ దగ్గర ఉన్నది, నీ దగ్గర నాకు స్థానం ఇవ్వు ఓ గోవర్ధన్ అని ప్రార్థనిస్తున్నారు. గోవర్ధన్ అంటే ఆవురు ఆవులకి పెరిగించగలరు దానికి బలం ఉన్నది అది గోవర్ధన్ అని చెప్పడం అవుతుంది. సురపతి కృత దీర్ఘ ధ్రోత గోష్ఠ రక్షమ రక్షం తవ నవ గృహ రూపాశ్యంత్ర కురువతైవ ఆఘబాక రిపున చైర్ దత్తమన ద్రుతం మే నిజ నికట నివాసం దేహి గోవర్ధన త్వం. యు ఆర్ హైలీ ఆనర్డ్ బై శ్రీ కృష్ణ ద ఎనిమీ ఆఫ్ ఆగో అండ్ బక. యు ప్రొటెక్టెడ్ హూ ప్రొటెక్టెడ్ హీచ్ కమ్యూనిటీ ఫ్రమ్ ద ఆన్స్లాట్ ఆఫ్ ఇంద్ర బినిత్ యువర్ ఫార్మ్ యాజ్ దియర్ న్యూ హోమ్. ప్లీజ్ క్విక్లీ గివ్ మీ ఏ డ్వెల్లింగ్ నియర్ యూ ఓ గోవర్ధన్. చెప్తున్నారు నువ్వు కృష్ణుడు నీకు చాలా సమ్మానం ఇస్తున్నారు అన్నప్పుడు కృష్ణుడు అవడంటే ఆగాసుర్ బకాసుర్ది శత్రు, అతను బ్రజవాసులందరికీ నీ కిందన ఆశ్రయం ఇచ్చి రక్షించాడు ఇంద్రుడు వృష్టి నుంచి. నువ్వేగు నాకు నీ దగ్గర జాగా ఇవ్వు అని ప్రార్థనిస్తున్నావు. గిరి నృప హరి దశ శ్రేణి
Varyeti Nama Mritam Idam Uditam Sri Radhika Vaktra Chandrat Vrajanava Tilakatve Klapta Vedei Sputammi Nijanikata Nibasam Dehi Govardhanatvam. O King of Mountains, when the nectar of your name, Haridas, the best of the Lord's servants, came forth from the moon-like face of Sri Radhika, you were clearly established by the Vedas as the new Tilak of Braja. Please give me a dwelling near you, O Govardhan. O Giriraj, Nidhi Peru Oka Amrutu Ladhi. అందుకోసం నీకు కూడా హరిదాస్ వర్య అంటున్నారు. హరిది అన్నిటికన్నా చాలా మంచి సేవకుడు కూడా నువ్వు, అది కూడా నీది స్వభావం. నువ్వు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అవును, నువ్వు ముందుకొచ్చి అదిగో ఎవరు మాట్లాడుతున్నారు? పద్మావతి మాతాజీ మాటలు వినిపిస్తున్నాయి. చెప్తున్నారు నువ్వు చంద్రుడిలాంటి ముఖం రాధారాణిది, నువ్వు దర్శనం చేస్తున్నావు, నీది వేదల్లో కూడా నీ మహిమ, నీ తిలకం అక్కడ చెప్పడం అయినది, నీ దగ్గర నాకు స్థానం ఇవి అని చెప్తున్నారు. నిజ జన యూత రాధా కృష్ణ మైత్రి రసక్త వ్రజ నర పశు పక్షీ వ్రత సుఖైక దత ఆగంత ఆగనీత కరుణాత్వన్మం ఉరిత్య తంతం నిజ నికట నివాసం దేహి గోవర్ధనం త్వం. యు అలోన్ గివ్ హ్యాపీనెస్ టు ద పీపుల్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఆఫ్ బ్రజ హూ ఆర్ ఫిల్డ్ విత్ మూడ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ టువర్డ్స్ రాధా కృష్ణ అండ్ దే ఆర్ కంపెనియన్స్. యు ఆర్ ఇమ్మెజరేబుల్ మర్సీ. So please accept me, a weird soul, and give me a dwelling near you, O Govardhan. Cheptunnaru nuvu manushuliki pashuliki pakshiliki vrajalo ashrayam aanandam istunnavu. Vallanni appudu Radha Krishna sevalone annappudu nimagnam unnaru. Allatoliki nuvu annappudu ashrayam istunnavu. Nuvu aldi sangamlo annappudu unnavu. Nuvu okka kolatalenu krupa, అనంత కృప. అందుకోసమే ఈ పతితుడికి నీ దగ్గర స్థానం ఇవ్వు అని చెప్తున్నారు. నిరుపధీ కరుణేన శ్రీ సచినంద నేన త్వయి కప్తి సతో అపి తవ త్వత్ ప్రియానర్పిత అస్మి ఇతి ఖలు మమ యోగ్య గ్యతం తం ఆగ్రహణం నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఆల్దో ఐ ఆమ్ ఇన్ సిన్సియర్ అండ్ డిసిట్ఫుల్, ఐ హ్యావ్ బీన్ గివింగ్ టు యూ బై యువర్ డియర్ శ్రీ సచినందన్ హూ ఈజ్ అన్కండిషనలీ మర్సిఫుల్. సో ప్లీజ్ డూ నాట్ జడ్జ్ వెదర్ ఐ ఆమ్ క్వాలిఫైడ్ ఆర్ అన్క్వాలిఫైడ్ అండ్ గివ్ మీ ఏ డ్వెల్లింగ్ నియర్ యూ ఓ గోవర్ధన్. ఎంత దైన్యత ఉన్నది రఘునాథ్ దాస్ గోస్వామి అయిన ఆచార్యుల దగ్గర, ఎంత దోషం చూస్తున్నారు అతనిలో చూడండి. నేను నా దగ్గర కొంచెం కూడా సిన్సెరిటీ లేదు, నేను డూప్లిసిటీ నా దగ్గర ఉన్నది, నేను సరళ స్వభావం మనిషి కాను, దాని ఆపోజిట్. మాత్రం అలా టోడుకు కూడా చైతన్య మహాప్రభు కృప చేసి ఈ గోవర్ధన నీకు ఇచ్చారు నాకు అని చెప్తున్నారు. ఎందుకంటే అతను చాలా దయాలు చైతన్య మహాప్రభు. ఎందుకోసమే గోవర్ధన్ నువ్వు నాకు జడ్జ్ చేయక మంచోడా చెడ్డోడా అనిసి అనిసి నువ్వు జడ్జ్ చేయకుండా నీ దగ్గర నాకు స్థానం ఇవ్వు అనిసి ప్రార్థనిస్తున్నారు. రసాద దశకం అస్య శ్రీల గోవర్ధనస్య క్షితిధరాకులు భర్తూర్య ప్రయత్నాద్ అధీతి స సపాది సుఖాదేస్మి వాసం అసద్యా సక్సాజ్
चौभद युगल सेवा रत्नम आपनोति तुर्णम. वन हु केयरफुली स्टडीज दिस टेन नेक्टेरियन वर्सेस डिस्क्राइबिंग द किंग ऑफ माउंटेन्स श्री गोवर्धन विल सून अटेन ए ड्वेलिंग एट दिस जॉयस प्लेस एंड क्विकली अटेन द प्रीशियस ज्वेल ऑफ पर्सनल सर्विस टू द डिवाइन कपल. अवर ఈ పది శ్లోకాలు గోవర్ధన్ ఉంది చాలా ధ్యానంతో చదువుతారు గిరిరాజ్ది. వాళ్ళు చాలా వేగం ఈ గోవర్ధన్ ఉంది ఈ దివ్య ఆనందం కృప అతని దగ్గర వాసం సేవ రాధాకృష్ణ సేవ ఇవన్నీ చాలా వేగం కలుగుతారు అనేసి ఆ కీర్తనలో రాయడం అయినది. ఇది శ్రీపాద్ భక్తి మాధవ్ పురి మహారాజ్ ఇవాళ చదవండి అని పంపించారు, అందుకోసమే ఇప్పుడు వచ్చింది అదే మెసేజ్ నేను చదివాను. హరే కృష్ణ హరి బోల్. మనం హరిహరాయ నమ కీర్తనం చేద్దాం. హరిహరాయ నమ కృష్ణ జాదవాయ నమ జదవాయ మాధవాయ కేశవాయ నమ గోపాల్ గోవింద రామ్ శ్రీ మధుసూదన గిరిధారి గోపీనాథ్ మదన మోహన శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర గదాధర్ శివాసాది గౌర భక్త బృంద జయ రూప సనాతన భట్ట రఘునాథ శ్రీ గోపాల భట్ట దాస రఘునాథ ఏ ఛయ గోసాయిర్ కోరి చరణ వందన. జహా హైతే విఘ్న నాశ అవిష్ట పురాణ విఘ్నాశాభిష్ట పురాణ ఏ ఛయ గోసాయి జార్ ముయి తార దాస జనమయ జనమె మోర్ ఏ అభిలాష ఏ ఛయ గోసాయి జవె బ్రజ కైలాస రాధా కృష్ణ నిత్య లీలా కరిలా ప్రకాశ ఆనందే బోల హరి భజ బృందావన ఆనందే బోల హరి భజ బృందావన శ్రీ గురు వైష్ణవ పాదే పద్మ గౌరీ ఆస శ్రీ గురు వైష్ణవ పాదే పజయ్యా మన శ్రీ గురు వైష్ణవ పాదే పద్మ గౌరీ ఆస శ్రీ గురు వైష్ణవ పాద పద్మ గౌరీ ఆస నామ సంకీర్తన నామ సంకీర్తన నరోత్తమ దాస హరే కృష్ణ 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 హరే హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ 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 గిరిరాజ జయ గిరిరాజ గిరిరాజ జయ గిరిరాజ గోవర్ధన జయ గోవర్ధన గోవర్ధన జయ గోవర్ధన నితాయ గౌరంగ నితాయ గౌరంగ నితాయ గౌరంగ జయ నితాయ గౌరంగ జయ సచ్చినందన జయ సచ్చినందన జయ సచ్చినందన గౌర హరి కలియుగ పవన గౌర హరి పతిత పవన గౌర హరి గౌర 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 హరి గౌర 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 హరి గురుదేవ జయ గురుదేవ గురుదేవ జయ గురుదేవ నితాయ గౌర హరి బోల హరి బోల హరి బోల హరి బోల నితాయ గౌర ప్రేమానందే హరి హరి సరిగా సేవ చేయండి. నేను మళ్ళీ మీకు బుధవారం కలుస్తాను. ఆ ప్రభు గారి ఇంటికి వెళ్ళి అందరూ అక్కడ రండి, అక్కడ దీక్ష జరుగుతుంది, ప్రభుపాద ప్రోగ్రాం జరుగుతుంది. 4 గంటలకు అక్కడికి వెళ్ళిపోండి, దాని తర్వాత అన్ని రెడీ చేస్తే 5 గంటలకి దీక్ష జరుగుతుంది. మీకు ఫోన్ నంబర్ నేను పంపిస్తాను. బేచంద ప్రభు దండవత్. హరే కృష్ణ. జయ విష్ణుపాద పరమంశ పరివ్రాజ జవద్ గురుశుల భక్షు దామోదర్ గోస్వామి మహారాజ్ కి జాయ్. విష్ణుపాద పరమంశ పరివ్రాజ జవద్ గురుశుల భక్తి మాధవ పురి మహారాజ్ కి జాయ్. విష్ణుపాద పరమంశ పరివ్రాజ జవద్ గురుశుల భక్తి నిర్మలాచార్య గోస్వామి మహారాజ్ కి జాయ్. జయ విష్ణుపాద పరమంశ పరివ్రాజ జవద్ గురుశుల భక్తి సుందర గోవిందదేవ్ గోస్వామి మహారాజ్ కి జయ. విష్ణుపాద పరమంశ పరివ్రాజ జవద్ గురుశుల ఏసు భక్తి ప్రభుపాజీ మహారాజ్ కి జాయ్. విష్ణుపాద పరమంశ పరివ్రాజ జవద్ గురుశుల భక్తి రక్షక్షేదేవ్ గోస్వామి మహారాజ్ కి జాయ్. భగవాన్ శిల భక్తి సిద్ధం సృష్టి ప్రభుపాజీ మహారాజ్ కి జాయ్. మహాభాగవశిల గోరకృష్ణ బాబాజీ మహారాజ్ కి జాయ్. సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్ కి జయ. వైష్ణవ సర్వం జగన్దాస్ బాబాజీ మహారాజ్ కి జయ. బలదేవ్ విద్యావర్షం ప్రభు కి జయ. నరోత్తమ దాస్ ఠాకూర్ కి జయ. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మహారాజ్ కి జయ. బృందావన్ దాస్ ఠాకూర్ మహాశయ కి జయ. రూపానుగ గురువర్గ కి జయ. నమాచార్య హరిదాస్ ఠాకూర్ కి జయ. ప్రేమ సబల శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత్ గాధ శివసాది గౌర్ భక్త బింద కి జయ. స్వరూప దామోదర్ రామదతి భక్త బింద కి జయ. మురారి గుప్త ప్రభు కి జయ. సపార్షద నిత్యానంద ప్రభు కి జయ. సపార్షద మహాప్రభు కి జయ. భక్తిదేవి బృందాదేవి కి జయ. గంగాదేవి జమునాదేవి కి జయ. గ్రంథాశ్రీమద్ భాగవతం కి జయ. చైతన్య చరితమ చైతన్య భాగవత్ కి జయ. భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్ కి జయ. శుద్ధ భక్తి విఘ్న వినాశన భగవాన్ నరసింహదేవ్ కి జయ. జయ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద సుదర్శన్ జీవ్ కి జయ. జగన్నాథపురి ధామ్ కి జయ. మాయపు నవదీప్ ధామ్ కి జయ. అపరాధ భంజన్ పాఠ శ్రీ కొలదీప్ కి జయ. జయ శ్రీ గుప్త గోవర్ధన్ కి జయ. జయ శ్రీ సదాశివ గంగాధర్ జీవ్ కి జయ. జయ శ్రీ మథుర వృందావన్ ధామ్ కి జయ. జయ శ్రీ శ్యామకుండ రాధాకుండ గిరి గోవర్ధన్ కి జయ. జయ శ్రీ గిరిరాజ గోవర్ధన్ పూజా మహామహోత్సవ కి జయ. అన్నకూట మహోత్సవ కి జయ. జయ శ్రీ గోపూజా కి జయ. జయ
समवेत भक्त वृंद की जय। जय श्री पाना नरसिंह देव, लक्ष्मी नरसिंह देव भगवान की जय। जय श्री चैतन्य सारस्वत मठ की, तदीय विश्वव्यापी शाखा समूह की जय। श्री चैतन्य सारस्वत इंस्टीट्यूट की जय। प्रिंसटन भक्ति वेदांत इंस्टीट्यूट की जय। श्री चैतन्य सारस्वत सभा विजयवाड़ा की जय। समवेद भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। निताय गौर प्रेमानंदे हरि हरि वो। निन्ना దీపావళి ఉన్న దీపావళి ఎందుకు అవుతుందంటే, రామచంద్రుడు ఆ రోజు అయోధ్య రిటర్న్ అయ్యి వచ్చారు. మరి దీపావళి రోజు దామ్ బంధన్ రిలీజ్ అయింది. యశోదామయ్య కృష్ణుడికి ఆ రోజు కట్టారు. ఆ రోజు జమలార్జునికి ఉద్ధారం చేశారు కృష్ణుడు. అది దీపావళి ఉత్సవం. అది జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పారు. నిన్న లెక్చర్ నేను చెప్పాను, మీరు అందరూ ఇంగ్లీష్ రాదు, నేను లెక్చర్లో చెప్పింది దాని గురించి, భాగవతం నుంచి చదివి చెప్పాను. ఓకే, హరే కృష్ణ, దండవత్, బుధవారం కలుగుతాం.